నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి పంచాయతీలోని దగ్గాయి చెరువును ఓ వ్యక్తి కబ్జా చేశారని గ్రామస్తులు సబ్బీర్, సురేష్, బగాది శాంబాబు, రవి ఆరోపించారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓపీఆర్డీ మస్తాన్ ఖాన్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు ఎంత్రీ న్యూస్తో మాట్లాడుతూ గ్రామంలోని వైసీపీ నాయకుల అండతో చెరువుపాట పాడకుండా కబ్జా చేసి చేపల చెరువుగా మార్చారని ఆరోపించారు. ఎండాకాలంలో పశువులు దాహాన్ని ఎండగట్టి చెరువులోకి పశువులు దిగకుండా కబ్జాదారులు వలలు ఏర్పాటు చేశారన్నారు. కాసులకు కక్కుర్తి పడి గ్రామ సర్పంచ్, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. చెరువును కబ్జా చేసిన వ్యక్తి అసలు మా గ్రామస్తుడు కాదని, ఎక్కడి నుంచో వచ్చి చేపలను చెరువులో వదిలి కబ్జా చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామం మాది. దగా చెరువు అనే చెరువులో కొంతమంది వ్యక్తులు, వైసీపీ కార్యకర్తలు చేపలు వదిలి ఆ చేపలు వదలటం వల్ల వాళ్ళు కొంత లావాదేవీగా పొందుతున్నారు. గతంలో ఎన్నిసార్లు మండలంలో ఉండే అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా దాని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా కబ్జాదారులతోనే చేతులు కట్టుకొని వాళ్ళకు సాయం చేస్తూ ఆ చెరువులో అనే చేపలను పట్టుకుంటూ కొంత సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఈ చెరువులో దీనివల్ల కొన్ని ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నారు. జంతువులకి వాటికి నీరు లేక చాలా ఇబ్బందిగా పడుతున్నాయి. దీని మీద అధికారులు ఇకపైనైనా స్పందించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.